తెలంగాణలోని తొలి సంస్కృత శాసనంగా చరిత్రకారులు పేర్కొన్న శాసనం ఏ ప్రాంతంలో లభించింది? ఆన్సర్ 4. ఇంద్రపాల నగరం. తెలంగాణలోని తొలి సంస్కృత శాసనంగా చరిత్రకారులు పేర్కొన్న శాసనం వచ్చేసి ఇంద్రపాల నగరంలో లభించింది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. భారతదేశంలో సంచార పశువైద్య సేవల వాహనాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ 3. తెలంగాణ. సంచార పశువైద్య సేవల వాహనాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రం వచ్చేసి మన ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. రిఫ్రిజిరేటర్లో చల్లదనాన్ని కలిగించే ప్రక్రియలో ఏ రసాయనం వాడతారు? ఆన్సర్ 1. ఫ్రీయాన్. రిఫ్రిజిరేటర్లో చల్లదనాన్ని కలిగించడానికి ఏ రసాయనం వాడతారు అంటే ఆప్షన్ 1. ఫ్రీయాన్. వింధ్య మరియు సాత్పూర పర్వతాల మధ్య నుండి ప్రవహించే నది ఏది? ఆన్సర్ 2. నర్మదా నది. వింధ్య మరియు సాత్పూర పర్వతాల మధ్య నుండి ప్రవహించే నది వచ్చేసి నర్మదా నది. ఎర్ర మృత్తికలు ఎక్కువగా ఏర్పడడానికి ఏ శిలల శైథిల్యం కారణమవుతుంది? ఆన్సర్ 3. గ్రానైట్. ఎర్ర మృత్తికలు ఎలా ఏర్పడతాయి అంటే గ్రానైట్ శిలలు శైథిల్యం కావడం వల్ల ఏర్పడతాయి. ఓకేనా? వేలిముద్రలను గుర్తించడానికి ఉపయోగించే కాంతి తరంగాలు ఏవి? ఆన్సర్ 1. అతినీలలోహిత కిరణాలు. వేలిముద్రలను గుర్తించడానికి అతినీలలోహిత కిరణాలను ఉపయోగించడం జరుగుతుంది. ఆసియాలో హైడ్రోజన్తో నడిచే రైలును ప్రారంభించిన మొట్టమొదటి దేశం ఏది? ఆన్సర్ 4. చైనా. ఆసియాలో హైడ్రోజన్తో నడిచే రైలును మొట్టమొదటిసారిగా ప్రారంభించిన దేశం వచ్చేసి చైనా. క్రింది వాటిలో ఏ మొక్క జంతువుల లక్షణాలను కలిగి ఉంటుంది? ఆన్సర్ 2. యుగ్లినా. ఆన్సర్ ఏంటి? యుగ్లినా. ఆదాయపరంగా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయం ఏది? ఆన్సర్ 1. శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం, వేములవాడ. ఆదాయపరంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయం వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం. ఇది వేములవాడలో ఉంది. కణాల ఆత్మహత్య సంచి అని వేటిని పిలుస్తారు? ఆన్సర్ 1. లైజోజోమ్స్. కణాల ఆత్మహత్య సంచి అని వేటిని పిలుస్తారు అంటే లైజోజోమ్స్. భారతదేశంలో భూకంపాల వల్ల నష్టం లేకుండా చెక్క పునాదులతో నిర్మించిన కట్టడం ఏది? ఆన్సర్ 3. తాజ్మహల్. భూకంపాల వల్ల నష్టం లేకుండా చెక్క పునాదులతో నిర్మించిన కట్టడం మన ఇండియాలో ఏది అంటే ఆన్సర్ తాజ్మహల్. భారతదేశంలో ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్గా పిలువబడే రాష్ట్రం ఏది? ఆన్సర్ 2. తమిళనాడు. భారతదేశంలో ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్గా పిలువబడే రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మరి ఈరోజు క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.